వెల్కమ్ టు ఐట్రమ్ న్యూస్. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో అన్యూహ్యంగా ప్రభుత్వం రాష్ట్రానికి రాజధానికి సంబంధించిన మూడు బిల్లులు వెనక్కి తీసుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒకసారిగా పబ్లిక్ నుంచి అంటే మూడు ప్రాంతాల వాసులు ఏదైతే ఆస్తితో మూడు రాజధానులు మాకు వస్తాయని అనుకుంటున్నారో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అంటే ఆ ప్రాంత నాయకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే అంశాల మీద మనం చర్చించడానికి ప్రస్తుతం మనతో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఎందుకని సడన్గా ఒక్కసారిగా రాజధానికి సంబంధించిన మూడు రాజధానికి సంబంధించిన బిల్లుని వెనక్కి తీసుకోవడంలో ఏంటి సడన్గా ఎందుకు ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు? వెనక్కి తీసుకోవటంలో కారణం నిన్న ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించి చెప్పారు. అవును, ఆ మూడు బిల్లులు రాజధానికి ఆయన కట్టుబడే ఉన్నారు, దానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకా పటిష్టంగా దాన్ని బిల్లుని పెట్టే విధంగా మామూలుగా మూడు రాజధానిని కూడా చేసే విధంగా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇంకేదంటే కౌన్సిల్లో కూడా ఇప్పుడు మా చైర్మన్ వచ్చారు, మాకు బలం వచ్చింది కాబట్టి కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి కొంచెం నిపుణులతోటి కరెక్ట్గా దీన్ని అధ్యయనం చేసి మూడు రాజధానులు చేసే విధంగానే ఆయన ఏర్పాటు చేస్తున్నారు. వెనక్కేం పోలేదు, తగ్గలేదు, మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు. అంటే సేమ్ ఇప్పుడు మూడు రాజధానులు ఒకవైపు వెనక్కి తీసుకున్నారు, రద్దయిన సిఆర్డీఏ బిల్లుని మళ్ళీ రద్దు చేసి సిఆర్డీఏ అని ఇమీడియట్గా యాక్టివేషన్లోకి తీసుకుని వచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఒకే రాజధాని ఉండబోతుందా అనే చర్చ కూడా పెద్ద స్థాయిలో జరుగుతోంది. ఏంటి మరి ఆ నేపథ్యం? మా నాయకుడు పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా తూచా తప్పకుండా మన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఎంత కష్టం వచ్చినా, అలాగే ఈ మూడు రాజధానుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. దాన్ని తగ్గట్టుగా అన్నీ కూడా తయారు చేసి మూడు రాజధానులకి ఎంచేతంటే కొంతమంది శత్రువులు మాకు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ అడ్డుపడకుండా ఉండే విధంగా తయారు చేసి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు చేసి తీరుతారు. అంటే రెండు సంవత్సరాలు, ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో వైజాగ్ కావచ్చు, లేకపోతే కర్నూలుకి సంబంధించి కావచ్చు, లేకపోతే విజయవాడకి సంబంధించి, అంటే ఈ రెండు ప్రాంతాల్లో మీరు కొంత దృష్టి సారించారు. కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాజధానికి అవసరమైన నెట్వర్క్ ఎక్కడా జరగలేదు. అందులో ఆ వ్యతిరేకత రావడం వల్లే మీరు అంటే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా అంటే ఏమంటారు దానికి? మాకు వ్యతిరేకత ఎక్కడ ఉందండి? అసలు మాకు వ్యతిరేకత ఇప్పుడు మామూలుగా పంచాయతీ ఎలక్షన్స్ కానీ, అలాగే మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, అర్బన్లో కానీ, ఎక్కడికక్కడ మాకు ఫుల్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఆఖరికి విజయవాడ గుంటూరు సరౌండింగ్లో కూడా మాకు పూర్తి మెజారిటీ ఇచ్చారు. మాకు ప్రజల వ్యతిరేకత ఎక్కడా లేదే. ఓన్లీ ఒక అక్కడ రాజధానిలో ఎవరైతే భూములు కొనుక్కున్నారో, ఎవరైతే భూములు ఇచ్చేసారో వాళ్ళ తప్పించి రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, జగన్ గారిని కోరుకుంటున్నారు. అంచేత ఇది కావాలని వాళ్ళు సృష్టించి కార్యక్రమం చేసేదే కానీ అది వందల వందల వేల వేల ఎకరాలు కొనుక్కుని అక్కడ పెట్టుకున్న వాళ్ళు బాధలు తప్ప. ఇప్పుడు మీరు పాదయాత్ర చూస్తున్నారు, పాదయాత్ర ఏ రకంగా ఉందో మీకే తెలుసు. అంటే ఐఫోన్లు, ఎల్ఈడి బ్యాగ్స్ అవి ఇవి చూసుకుని ఏ రకమైన పాదయాత్ర నడుస్తుందో మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంచేది ఇది ఖచ్చితంగా మన సామాన్య ప్రజలు రైతులు కోరుకుంటున్నారు మూడు రాజధానులు కావాలని. కానీ నేను నా వరకు నేను చూశాను, ఇంతకుముందు గత ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ చుట్టూనే డెవలప్మెంట్ చేశారు. హైదరాబాదే మనదనుకున్నాం, హైదరాబాదులోనే మనం ఇది అనుకుని మొత్తం పూర్తి డెవలప్మెంట్ చేసి ఈ రోజున మన రాష్ట్రాన్ని మనం విడదీసి పంపిస్తే మన చెట్టు కింద ఉన్నాం. మళ్ళీ రేపొద్దున మూడు ప్రాంతాల ప్రజల్లోనూ కూడా విభేదాలు లేకుండా మనం ఒక వికేంద్రీకరణ జరగాలి, మళ్ళీ ఎవరు కూడా మనస్తోపరతలు లేకుండా ఉండాలని చాలా దూరదృష్టితోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇది ఫ్యూచర్లో మళ్ళీ మా అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని గొడవలు లేకుండా చాలా ఆలోచించి ముందు చూపుతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అందరూ స్వాగతిస్తున్నారు, కొంతమంది తప్పితే. అంచేతి లేకపోతే మాకు ఎలక్షన్స్లోనే చూపించేవాళ్ళు మా వ్యతిరేకత ఇది అని. ఇక్కడ కూడా అందరూ కూడా వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్న వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి తీసుకుని చాలా కులసత్తంగా ఈ చట్టాన్ని తయారు చేసి పెట్టాలని చూస్తున్నారు. అంటే ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టే ఇప్పుడు మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? లేదు లేదు, అన్నీ అదేం లేదే.
ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి తీసుకున్నారు దాని తగ్గట్టుగా మనం చేస్తాం అంతే అంటే హైకోర్టులో పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు హైకోర్టు తీర్పు నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే అధిష్టానం కావచ్చు ఒకసారిగా అక్కడి నుంచి తప్పించుకోవడాని కోసమే ఈ రోజు ఈ బిల్లుని హడావిడిగా వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అదేమీ లేదు మా జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు ప్రజలకు ఏది బాగుండాలో అదే చేస్తారు ఆ రకంగానే ఈ రకం తీసుకోవడం జరిగింది ప్రజలకు అనుగుణంగానే చేసి తీర్తాం అంటే మరో వాదన కూడా పవన్ కళ్యాణ్ నుంచి నోటి నుంచి వస్తుంది ఏంటంటే మీరు బిల్లు మళ్ళీ కొత్త బిల్లు తీసుకురావడం అనేది నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ బిల్లు విషయంలో కూడా ఎక్కడ ఒక క్లారిటీ లేదు దీంతో ప్రజలు పూర్తిగా కూడా గందరగోళమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అసలు రాజధాని నిజంగానే వైజాగ్ లోకి రాబోతుందా లేదు కర్నూలుకి న్యాయపరమైన రాజధాని రాబోతుందా ఇక్కడ అమరావతిలో రాజధాని ఉండబోతుందా అంత గందరగోళమైన పరిస్థితుల్లో పబ్లిక్ ఉందని అంటున్నారు ఏంటి ఏముండదు ఆయన నిన్న క్లియర్ గా చెప్పున్నారు ఆయన మాట పూర్తిగా వినుంటే అందరికీ అర్థమయ్యేది ఏదైతే మనం న్యాయ రాజధాని కర్నూలు అనుకున్నామో ఏదైతే ఇక్కడ మన లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుకున్నామో అక్కడ మన రాజధాని అనుకున్నాం అదే ప్రకారంగా చట్టం ప్రకారంగా ఎలా చేయాలో అలా కులంక్షప్తంగా చేసి తీరతారంతే అందులో ఏం సందేహం లేదు గాలికి గెలిచిన వైసీపీ ఈరోజు ఎమ్మెల్యేలు కూడా అన్ని గాలివాటంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్ అలిగేషన్ పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఉంటారో ఆయన కూడా ఎవరో రాసిస్తూ ఉంటారో ఆ రాసిన తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారో ఆయన గాలి కూడిపోయారా మేము గాలికి గెలిసామా గాలికి గెలిస్తే ఇవాళ మేము అన్నీ గెలుస్తున్నాం మళ్ళీని ఇది కూడా గాలికే గెలిసామా ఆ గాలి ఏదో ఆయనే వేపించుకుని గెలిపించుకోవచ్చు కదా అంచేత ఇవాళ ప్రజలు మా ఎమ్మట ఉన్నారు మాకు గాలి వీసింది మాకు అన్నీ కూడా సహకరిస్తున్నారు ఈరోజు వరకు కూడా నిన్న జరిగిన ఎలక్షన్స్ కూడా కుప్పమే ఎలక్షన్ తీసుకోండి చంద్రబాబు నాయుడు బస్సులో కాపురం పెట్టాడు అక్కడ ఆయన ఆయన అడ్డా అది అక్కడ కూడా మేము మరి ఎంత ఇదిగా మేము గెలిసామో మీరు కూడా గమనించారు అంచేత ఎక్కడైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మరథం పడుతున్నారు ఒకటే గమనించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మా వాళ్ళకే చెయ్యండి మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పాడు కలెక్టర్ల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయినా కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ఎవరికైనా సరే చెయ్యండి నేను ఆ గ్రామంలో వచ్చి నాకు అందలేదని ఎవరో కూడా చేయత్తకూడదు అందరికీ అందాలన్నారు అదే ఆయన విజయ రహస్యం ఇవాళ ప్రతి పార్టీలో కూడా ప్రతి కార్యకర్తలు నాయకులు కూడా ఇన్నాళ్ళు మనం ఈ పార్టీలో పనిచేసాం ఇన్నాళ్ళు ఈ పార్టీలో కష్టపడ్డాం మనకి ఇళ్ల సైట్ రాలేదే మనకి ఈ పథకం రాలేదే ఈ పని జరగలేదే అని ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు ఆ పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు అందుకే మాకు ఈ విజయ రహస్యం సో అందరినీ కలుపుకొని పోతున్నారు కాబట్టి మీకు ఈ విజయం అంటారా లేకపోతే అధికారం ఉంది డబ్బు ఉంది లేకపోతే ఫోర్స్ ఉంది పోలీసులు ఉన్నారు వీళ్ళందరి చేత ఒత్తిడి చేయించి ఈ వరుసగా విజయాలు సాధించారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఏ మీ ఛానల్స్ లేవా మీ ఛానల్స్ ఏమైనాయి మీ ఛానల్ మూగపోయినాయా మీ ఛానల్స్ చూపించవా ఎక్కడ దౌర్జన్యం జరుగుతుందో ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ ఇది జరుగుతుందో నిమిషాల మీద సోషల్ మీడియాలు ఇవన్నీ అలచలు చేయవా ఇవన్నీ కూడా వాళ్ళు ఉత్తి మాటలు నోటుతోటి ఏదో ఆ కావాలని ఏడవలేక మధ్యలు దరువని వాళ్ళు ఈ మాటలు బురద జిమ్మే కార్యక్రమం చేస్తూ ఉంటారు అని చేత ఇవాళ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సస్యశ్యామలా హాయిగా ఉన్నారు కక్షాదింపులు లేవు కక్షాదింపులు ఇవన్నీ ఉంటే వాళ్ళు కూడా పౌరుషంగా పనిచేసి మమ్మల్ని ఓడిస్తానికి చూస్తారు అని చేత మేము హాయిగా అందరినీ కూడా కలిపికెళ్తున్నాం మేము ఏ ఒక్కళ్ళతోటి కూడా మేము గొడవ పెట్టుకుంటలేదు మీకు కేసుల రేటు తీసుకోండి తెలుగుదేశం టైంలో ఎన్ని కేసులు అయినాయి ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు అయినాయి లెక్కేసుకుంటే మీకే తెలుస్తుంది అని చేత వాళ్ళు ఏదో అనాలి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కానీ ఇవాళ ప్రజలు మా అమ్ముతున్నారు మేము ప్రజలను చక్కగా చూస్తున్నాం మంచి పరిపాలన అందుతుంది కాకపోతే మమ్మల్ని ఏదో రకంగా డిగ్రేడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేసి ఎంత బురద జిమ్మి ఎంత తగ్గించాలనుకుంటే అంత పెరుగుతున్నాం బాల్ కిందకేసి కొడితే అది ఎంత ఎత్తెదగాలో అలా ఎదుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ప్రజల్లో ఎదుగుతున్నారు అంటే ఇటీవల అంటే వరుసగా అసెంబ్లీ జరుగుతుంది మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారనుకుంటున్నా మరి అసెంబ్లీలో జరిగిన రోజున
అంటే చంద్రబాబు బయటికి వెళ్ళిపోవడం, అసెంబ్లీకి తిరిగి నేను రాను, ముఖ్యమంత్రి అయ్యాకనే తిరిగి వస్తానని చెప్పడం ఏం జరిగింది అసలు? ఆ రోజు దీంట్లో మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ మంత్రులు చేసిన తప్పేంటి సార్? నేను ఒక మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, కానీ అక్కడ ఆయన సభలో ఏమాత్రం కూడా వాళ్ళ భార్య ఊసు కానీ ఇంకోటి కానీ రాలేదు. ఆయన మరి ఒకవేళ వచ్చుంటే అక్కడ గొడవ చేసేవారు కదా, ఆ స్పీకర్ పోడియం చుట్టూ ముట్టేవారు కదా, అల్లరి చేసేవారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడతారని అంటారు కదా. కానీ ఆయన ఆయనకి ఆయన మామూలుగానే వెళ్ళాడు. కానీ ఒక వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లో ఏదో ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ తర్వాత ఆయన ఏడవటం మొదలెట్టారు. కానీ ఒకటి మాత్రం నేను గమనిస్తున్నాను, ఈ భారతదేశ చరిత్రలో ఒక భార్యని అతనకతనగా బయటికి తీసి అల్లరి చేసే నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్కడనే చూస్తున్నాను. ఇంచేతండి, ఎవరికైనా సరే తల్లి చెల్లి అమ్మ అందరూ కూడా ఆడవాళ్ళని గౌరవిస్తారు, కానీ అతను చాలా దారుణంగా వాళ్ళ భార్యని బయటెట్టి అల్లరి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది చాలా దారుణం. ఇది అంటే ఎవరు మీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండానే, మీ వాళ్ళు ఎవరు అతన్ని హ్యూమిలేట్ చేయకుండానే, మీ వాళ్ళు ఎవరు మాధవరెడ్డి అనే పేర్లు కానీ ఇవన్నీ కూడా చెప్పకుండానే తాను తానుగానే అసెంబ్లీలో ఆ డెసిషన్కి వచ్చేసారా? ఆ వాళ్ళ అగ్రికల్చర్ మీద చక్కని సభ జరుగుతూ ఉంది. ఆ సభలో బాబాయి గొడ్డలని తీసింది ఎవరండి? తల్లి చెల్లి అని తీసింది ఎవరండి? సాక్షాత్ చంద్రబాబు నాయుడు నోటంట వచ్చింది, బాబాయి గొడ్డలి మీ తల్లి చెల్లి అని చెప్పి మాట్లాడింది ఆయన, ఇమ్యులేట్ చేసింది వాళ్ళు. ఇక్కడ మాత్రం భువనేశ్వర్ గారు మాట ఆ పేరు కానీ ఎవరు తీలేదు. కానీ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఆయనకు ఆయనే తీసి అల్లరి చేసి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు భార్య అని బయటెట్టుకున్నది ఆయనే. ఇక్కడ అన్నారు ఏమన్నారండి మన అంబటి రాంబాబు గారు, మీరు మన వంగవీటి రంగా గారిది కూడా కేసుని చూడాలి అన్నారు, మాధవరెడ్డి గారిది చూడాలి, మల్లెలు బాబ్జీది చూడాలన్నారు. ఏమన్నారు, ఇంకేమన్నా అన్నాడు ఆయన? ఏమాటన్నా తీసారా? అంబటి రాంబాబు గారు అయితే ఏమనలేదు. మరి వెనకాల వాయిస్ ఎందుకు ఎందుకు మీరు అంత కోరస్ ఎందుకు ఇచ్చారు? డిఎన్ఏ చేయాలా, లేకపోతే లోకేష్ గురించి మాట్లాడాలా, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఎందుకు కోరస్లో పెద్ద పెద్దగా మాట్లాడాల్సిన అవసరం? అవన్నీ ఎవరు మాట్లాడారు ఏంటో, ఈ మైకుల్లో కూడా లేవు, ఏమీ లేవు. మైకుల్లో ఉన్నాయా? మైకుల్లో అయితే లేవు. కానీ ఏమి లేవు. ఆయన కూడా చక్కగా నవ్వుకుంటానే బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇది మరి ఎవరి డైరెక్షన్లో ఆయన ఇచ్చేశారో, కానీ ఒక రాజకీయ నాయకుడు ముందుండి నడిపించేవారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నవాడు ఒక్కసారి ఏడిస్తే ఆ పార్టీ భూస్థాపితమే, వెనకాలన్న కేడర్ అంతా కూడా డిమారలైజ్ అయిపోతారు. నాయకుడు అన్నవాడు, వీర నాయకుడు అన్నవాడు నడిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని 14 నెలల జైల్లో పెట్టారండి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసే కదా ఆయన్ని కేసుల్లో ఇరికించింది. ఆయన లక్ష కోట్లు తిన్నారని ఎంత అల్లరి చేశారండి. ఆయన భారతీయకి భారతీయ మట్టి అని చెప్పి ఎంత అల్లరి చేశారండి. డైరెక్ట్ పాలకొల్లు ఎమ్మెల్యే మట్టి ఇసుక పొట్లాలు కట్టి ఎంత అల్లరి చేశారండి. వాళ్ళ చెల్లెలు చెరుమిలి గారిని ఏ రకంగా అంటకట్టారండి. ఏనాడైనా కంటితెర పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న వయసులో చిన్నతనంగా ఆయన ఎంత ఉందాగా, ఎంత ప్రతిష్టంగా అన్ని నెలలు జైల్లో ఉన్నా ఏనాడైనా చెల్లించాడా? అంటే మీరు భార్యను కూడా బయట పెట్టుకుని మీరే రాజకీయాన్ని కూడా పొందాలని చూస్తాం చంద్రబాబు నాయుడు గారికి ఈ వయసులో తగదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎవ్వరూ కూడా భువనేశ్వర్ గారు మాట తీయలేదు. కానీ ఒకవేళ తీసి ఉంటే, అంటే కోరస్లో కావచ్చు లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు మేము ఆ మాట అనకపోయినా మాధవరెడ్డి విషయం అయితే నేను మాట్లాడానని చెప్పి ద్వారా చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే ఓకే ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఆయన ఒక వివరణ ఇచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అవును అవునండి. అసలు ఎవరండి? ఇవాళ వర్షాలు, ఇవాళ ఓ పక్కన రైతులు దెబ్బతిన్నారు, ఓ పక్కన ఊళ్ళు మునిగిపోతున్నాయి, ఓ పక్కన చర్చ జరుగుతూ ఉంది. దాని మీద స్పందించవలసింది పోయి బాబాయి గొడ్డల పెట్టు చెల్లి తల్లి అని తీసుకొచ్చింది ఎవరు? అసలు ఎవరండి? దానికి మళ్ళీ తట్టుకోవాలి కదా, కౌంటర్లు ఇస్తారు కదా. కానీ మాత్రం భువనేశ్వర్ మాట తీయలేదు, ఆయనకి ఆయనే బయట పెట్టుకున్నారు. ఎవరైనా సరే ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు కూడా బయటకి మాట్లాడకూడదు, అది ఆయనకి ఆయనే చేసుకున్నదే. అది ఆయనకి ఆయనే ఇమ్యులేట్ అయ్యి ఏడ్చి కార్యక్రమం చేశారు, ఆయన పార్టీని భూస్థాపితం చేసుకున్నాడు.
కానీ ఈ విషయంలో ఎక్కడైనా మీ పార్టీ మనం ఆ మాటలు అనకుండా ఉండాల్సింది అనే ఏమన్నా ఒక అంత రిగ్రెట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంది? ఆ చర్చ ఏమన్నా జరిగింది? ఏమీ లేదు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ఇంత కష్టకాలంలో చక్కగా వచ్చి అగ్రికల్చర్ మీద చర్చ జరిగి దాని మీద గట్టిగా మాట్లాడి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీసుంటే ప్రజలు హర్షించేవారు. కానీ ఆయన సబ్జెక్టుకి సంబంధం లేకుండా బాబాయి గొడ్డలు పెట్టు చెల్లి తల్లి అని తీసుకొచ్చి డైవర్ట్ చేసి పక్కదోవ పట్టించి అటు ఇటు మాట్లాడుకునేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రోడ్ల మీదకి తెలుగుదేశం కొంత స్పీడ్గా రాబోతుంది. మరోవైపు నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మీ సంగతి బాలకృష్ణ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అందరూ చూసి ఉంటారు. ఆ ప్రెస్ మీట్ ఈ ఇంపాక్ట్స్ ఎక్కడైనా మీకు ఏమైనా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది? వాళ్ళు పెట్టిన మాలని ఇంకా కొన్ని వాళ్ళు మాట్లాడిన బయటకు వస్తున్నాయి. బాలకృష్ణ గారు ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో ఏమన్నారండి, ఆడవాళ్ళని చుట్ట ముద్దన్న పెట్టేయాలి కడపన్న చేసేయాలన్నారండి. అంటే వేరే ఆడవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళ ఆడవాళ్ళు ఆడవాళ్ళనే కదా. అలాగే ఎన్నో బయటకు వస్తున్నాయి, ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో రకాలు చేశారు, అవన్నీ కూడా ఇవాళ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో నరసింహారెడ్డి అనే అతను చెల్లి గురించి తల్లి గురించి జైలు గురించి ఎలా మాట్లాడుతుంటే ఎలా ముసుగుసిన్నవాళ్ళు నవ్వుకునేవారండి? ఒక ఫ్యామిలీ ఆడవాళ్ళని ఏ రకంగా మీ పార్టీలో మాట్లాడిస్తారండి? గుర్తుందా మీకు నరసింహారెడ్డి అనే అతను మిమిక్రీ ఆర్టిస్టో సంథింగ్ సంథింగ్ తెలంగాణ మరి ఏ రకంగా మీరు నవ్వుకుని మాట్లాడుకున్నారు? ఎవరు తీసుకొచ్చారు? అసలు మీ టీవీలు ఎలా చూపించినాయి? ఏ రకంగా వేసినాయి? ఎవరన్నా ఫ్యామిలీని బయటకు తీసుకొస్తారా? అన్నీ చేసింది మీరే, అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. సో అంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని ఒక నిర్ణయమా? లేకపోతే ఎట్లా? మేము ఇందాకే చెప్పాను, ఒక ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం ఏ ఒక్క ఆడవాళ్ళని కూడా అలా తినకూడదు, తీసుకురాకూడదు, ఇది చాలా పద్ధతి కాదని చెప్పి నేను ముందే చెప్పాను మీకు. అంటే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేల మీ అంతర్గత మీటింగ్లో ఎక్కడైనా ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టాలి లేదా ఇంకా ప్రొలాంగ్ చేయాలి అని ఏమన్నా ఒక డిస్కషన్? ఎప్పుడో వదిలేసి అసలు మేము ఆ డిస్కషన్ ఏం లేదు కదా మా దగ్గర. ఆ డిస్కషన్ మీ ఆడకాళ్ళు పెంచుకుంటున్నారు, వాళ్ళకాళ్ళు చేసుకుంటున్నారు, మా దగ్గర ఆ డిస్కషనే లేదు. మాది ఎప్పుడో అసలు మా నాయకుడు సభలోనే లేడు. మా నాయకుడు ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాళ్ళందరూ కలెక్టర్స్ తోటి మీటింగ్లో ఉన్నాడు. ఆయన సభలో లేని టైంలో జరిగినాయి ఇవన్నీ. ఇమ్లేట్ చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలే. చంద్రబాబు బయటికి వెళ్ళే టైంలో ఆ రోజు ఆయన ఆవేశంగా మాట్లాడుతున్న టైంలో మాత్రం ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు ఆ సమయంలో. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆపే ప్రయత్నం జరుగుంటే బాగుండేది అనేది కొంతమంది మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎలా ఆపుతారండి? మీరు వెళ్ళిపోతుంటే మీరు ఒక ఆవేశంలో ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు? నిండు సభలో దైవంతో సమానమైన ఆ సభలో కూడా తలకాయ తీయాలి, పాతేస్తాం, చించేస్తాం, నరికేస్తాం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడేసి మైక్ ఇవ్వకుండా ఆడవాళ్ళని సైతం రోజాని ఏ రకంగా తిప్పారండి? ఏ రకంగా కారెక్కించుకుని తిప్పి మొత్తం అంతా తిప్పి ఎక్కడ హైదరాబాద్లో వదిలేరు? ఎన్ని రకాల ఇది చేశారు, ఎన్ని రకాలు ఇమ్యులేట్ చేశారు? అందుకే నాయకుడు నేను ప్రజల్లోకి పోతాను, ప్రజల్లోనే మాట్లాడుకుంటానని చెప్పి మా నాయకుడు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అంతేకాని ఏడవలేదే, ఏడవలేదే మేము. ఎన్ని రకాలు ఇమ్యులేట్ చేసినా లక్ష కోట్లు లక్ష కోట్లని ఎన్ని రకాలు అల్లరి చేశారు, ఎన్ని రకాలు దుమ్మెత్తి పోశారు, ఎన్ని రకాలు ఇచ్చేశారు. చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా ప్రజల్లోకి వెళ్ళారు. సో అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఒక లైన్ మీద ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీ వాళ్ళు అంటున్నారు, చూసే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ ఇంపాక్ట్ వస్తే వైసీపీకి ఏదైనా ఇబ్బందికరమైన అంశం అనిపిస్తుందా? ఏ ఇప్పుడు ఏం చేయలేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ నా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేశారు జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా కలిసి పోటీ చేశారు. అందరూ కలిసి పోటీ చేశారు, అయినా మేమే సాధించాం విజయం. ఎక్కడో ఒకటో ఆరా కొట్టారు. నా నియోజకవర్గంలో అయితే ఒక ఎంపీటీసీ ఓ చోట ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, అందుకేనా జనసేన ఇవన్నీ గెలిచారు? అంతా కలిపి కండవాలు వేసుకుని మరీ తిరిగి ఓటు చేశారు, కొన్ని గెలిచారు. అంతేగాని మెజారిటీ మొత్తం కంప్లీట్ మాయే కదా. ఏదో అరాకొర వాళ్ళు వచ్చినాయి. కానీ ఏదైనా సరే ఇంకా 151 కన్నా సరే 160 పైనే సీట్లు వచ్చే అవకాశం ఇప్పుడు మాకుంది. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
నేనిది చేస్తానని వచ్చారు. ఇవాళ చేసి చూపించారు. ఇవాళ మహిళల్లో మీకు ఒకటి గమనించాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆదరణ ప్రజల్లో ఎలా వచ్చిందో తెలుసని మీకు. పెద్దవాళ్ళకి కొడుకులాగా, ఇంకొంచెం చిన్నవాళ్ళకి తమ్ముడిలాగా, ఇంకొంచెం చిన్నవాళ్ళకి అన్నయ్యలాగా, ఇంకా చిన్నపిల్లలకి మామయ్యలాగా ఒక కుటుంబంలో పెనవేసుకుపోయాడు ముఖ్యమంత్రిగా. ఇటువంటి అవకాశం ఇటువంటి కుటుంబ సభ్యుడిగా చేసుకునేది భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళకే వచ్చింది. అందుకే ఈ గెలుపులు. అయితే అంటే బేసిక్గా మీ విషయానికి కానీ వస్తే, మీరు తణుకు లాంటి నియోజకవర్గం బేసిక్గా కొంత అది టీడీపీకి కంచుకోట, జెడ్పీ చైర్మన్ అయ్యారు, తర్వాత వైఎస్ఆర్ హయాంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హయాం. అంత కంచుకోట లాంటి తణుకులో మీరు ఎలా, మీకు ఎలా వర్కౌట్ అయింది అసలు అక్కడ? అది 151 సీట్లు ఒక ఎత్తు అయితే నా ఒక్క సీటు ఇప్పటికీ ఒక ఎత్తు. నాకు రోజు ఎలక్షన్ ఎక్కడ, నా వాళ్ళే నాకు శత్రువులు ఉంటారు కొంతమంది, కానీ నా నాయకులు కార్యకర్తలు ఉన్నవాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా. నేను ప్రజలతో కూడా నేను ఒక్కడనే. ఒక ఎమ్మెల్యే అంటే అన్నదమ్ములు చిన్నాన్న బిడ్డలు పెదనాన్న బిడ్డలు ఎంతోమంది ఉంటారు, కానీ నేను ఒక్కడనే. నా ప్రజలే నా నాయకులే, నా కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు. నేను వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే, నేను ఎలక్షన్ ముందు ఒకటే మాట చెప్తా, కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా అక్కలైనా చెల్లెళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే, మీ ఇంట్లో ఎమ్మెల్యేని, వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేగానే ఉంటాను నేను. కరోనా టైంలో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పరారు, ఎవ్వరూ కనపడలేదు 4 నెలలు. నా భార్యాబిడ్డలు కూడా నన్ను వచ్చేయమన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎలక్షన్ టైంలో మీ ఇంట్లో ఎమ్మెల్యే అని, నేను ఈ టైంలో నేను వస్తే నేను ఆ మాటకు అర్థం లేదని చెప్పి. కరోనా టైంలో నేను తణుకులోనే ఉన్నాను, మోటార్ సైకిల్ మీద తిరిగాను, అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకి బెడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకందరికీ మెడికల్ ట్రీట్మెంట్ అరేంజ్ చేయటం ఇదే పని మీద ఉన్నాను. నా కార్యకర్తల నాయకుడిని నా ప్రజల్ని చాలా కాపాడుకున్నాను. అయితే ఎప్పుడు కాంట్రవర్సీలకు కొంత దూరంగా ఉండే నాగేశ్వరరావు గారు ఇటీవల రైతుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా రైతులు కనపడితే రైతుల మీద నోరు బారేసుకుంటున్నారు అనేది ఎందుకు సడన్గా మీకు ఎందుకు కోపం వస్తుంది? అట్లా నోరు ఏంటంటే, ఈ మధ్యలో ఇది వచ్చిన వాట్సాప్లు వచ్చాయి. ఈ వాట్సాప్లో కొన్ని పార్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషిని రెచ్చగొట్టి ఈ చివర ఆ చివర కట్ చేసి ఆ ముక్కలు వదులుతున్నారు. అందులో భాగమే ఈ జనసేన పార్టీలు, తెలుగుదేశం పార్టీలు, ఇంకొకళ్ళు ఇలాగ చేస్తున్నారు. కానీ ప్రజలు రైతులు అందరూ కూడా నాకు తెలుసు, నా మనుషుల్లాగా ఉంటారు. నేను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా రైతులందరికీ కూడా ఎవరికి నష్టం జరగకుండా ఆ నష్ట పరిహారాన్ని రాసే విధంగా నేను అధికారులను పంపించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ నేను అన్నీ కూడా చూసుకుంటున్నాను. నాకు అది అలవాటు అయిపోయింది. ఆ రకంగా నా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గంలో 2 కోట్లు వస్తే నాకు 5 కోట్లు 6 కోట్లు వస్తుంది. అంటే నేను అంత ఖచ్చితంగా క్షుణ్ణంగా రాయించుకుంటాను. నేను నా రైతులకు నష్టం జరగకుండా చూసుకుంటాను. కానీ కొంతమంది ఏదో ఒకటి చేసి నన్ను డిగ్రేడ్ చేసి పెరగాలని చూస్తారు, కానీ అది తప్పది. బాల్ కిందకేసి కొడితే ఎలా ఎరుగుద్దో నేను ఇంకా అలా ఎదుగుతాను. అలాగే కొంతమంది ఆ వీడియోలు అవి పెడతా ఉంటారు, అది ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. కానీ అక్కడక్కడ మీరు కంట్రోల్ దప్పుతున్నారు, ఈ విషయంలోనే కంట్రోల్ దప్పుతున్నారా? అంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఆ యాంగిల్లోనే మీరు కొంత కంట్రోల్ చెప్పి మాట్లాడేస్తున్నారు అని? నేను అసలు మీరు చూడండి, నా ఎక్కడైనా సరే ఒక దుర్భాష రాదే నాతోటి, నేను కంట్రోల్ చేస్తాను. కూర్చో అన్నాను, కానీ నేను ఇంకో మాట అనలేదు. నేను కాకపోతే దాన్ని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలని చూస్తారు, దాన్నే చూపిస్తూ ఉంటారు. 10 సార్లు చూపిస్తే ఏదో అన్నానేమో అని అనుకుంటారు. కానీ మీరు వెరిఫై చేసుకోండి, ఎక్కడ కూడా వరడ తప్పదు. వాడని గురించి కాదు, అంటే ఎందుకు కోపం ఎప్పుడూ లేనిది సడన్గా ఈసారి మీ మీద? వేరే కాంట్రవర్సీస్ ఏం లేవు, కాకపోతే ఎందుకు అంత సడన్గా కోపం ఎందుకు వస్తుంది? నేను ఉప్పుగారం తింటున్నాను కదా, నేను ఉప్పుగారం తింటున్నాను కదా, అయినా సరే చాలా కంట్రోల్ నేను. అయితే ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి బలమైన క్యాడరు, తర్వాత పాతకాలం నుంచి వాళ్ళకున్న ఆంధ్ర షుగర్స్ ఇంత ఉన్న దాంట్లో కానుమూరి నాగేశ్వరరావు లాంటి, అంటే ఒక జెడ్పీ చైర్మన్ స్థాయి నుంచి అలా వచ్చిన వ్యక్తి, తణుకులో 2 సార్లు ఎమ్మెల్యే కావడం, 1 వైఎస్ఆర్ హయాంలో, 2 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, టీడీపీలో ఎవరైనా కోవర్ట్లు మీకు బాగా సపోర్ట్ చేశారా? టీడీపీలో జీవితంలో ఎవరు కూడా సపోర్ట్ చేయరు.
నాలో మంది కొంతమంది అటు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి చేస్తున్నారు ఆల్రెడీ ఆ చేస్తున్న వాళ్ళు పక్కనే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే నా మనుషులు నాతో కలిసి ఉన్నారు చక్కగా ఉన్నారు ఎవరైతే నా ఎలక్షన్లో అటు సపోర్ట్ చేశారో వాళ్ళు అలాగా పక్కనే ఉన్నారు చక్కగా ఇప్పుడు నా పరిపాలన అంతా చాలా బాగా జరుగుతుంది ప్రతి దాంట్లోనూ మనం విజయం సాధిస్తున్నాం ఎప్పుడు రెండు నియోజకవర్గాల మధ్యలో మీరు ఎందుకు దెందులూరు ఎందుకు పోవాల్సి వచ్చింది మా నాయకుడి ఆదేశాల మీద దెందులూరు వెళ్ళమన్నారు అక్కడ నా సామాజిక వర్గం 36,000 ఉన్నారు 36,000 మంది ఉన్నారు అక్కడికి వెళ్ళమన్నారు ఇక నేను 13 రోజుల ముందు వెళ్ళే అవును చాలా తక్కువ టైం 13 రోజుల ముందు అయినా నా మొహం సగం చూపించేదానికి ఎలక్షన్ అయిపోయింది అంతే అందువల్లేనా లేకపోయింటే కొంత ముందుకు పోయి ఉంటే నేను ఒక నెల ముందు వెళ్ళుంటే కొట్టేసేవాడిని నో డౌట్ కానీ ఆ గ్యాప్ లో నా కుటుంబాన్ని సక్క పెట్టుకున్నాను చక్కగా నా కొడుకు నా కూతురు పెళ్లి చేసుకున్నాను ఆ గ్యాప్ లో హ్యాపీగా నా కుటుంబ బాధ్యత అంతా కూడా నెరవేర్చుకున్నాను మరి వారసత్వం ఏంటి వారసత్వం ఎప్పుడు కొడుకు రంగంలో దిగిపోతున్నాడా కూతురు రంగంలో దిగిపోతున్నారా ఏంటి మీ వారసత్వం అంటే ఏంటి మనం నాకైతే ఈ రాజకీయాలు నా తోటే సరే అనుకుంటాను నేను అదేంది అది రాజకీయాలు ఎప్పుడు వారసత్వంతో జరిగే కదా రాజకీయాలు ఆడేదో వ్యాపారం చేసుకుంటున్నాడు ఆడ బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యాడు ఆడిని అలా చేసుకోరు వాళ్ళనేది నా ఆశ ఆడికైనా మరి ఆ టైంలో నేను రాజకీయాల్లో రావాలనుకుంటే నేనేం చెప్పలేను కానీ నాకైతే నాతోటే రాజకీయాలు సరే అనుకుంటున్నాను అది మామూలుగా సాధారణంగా ఏ రాజకీయవేత్త అయినా తన వారసత్వాన్ని తన కొడుకుని ఇప్పటి నుంచే రంగంలో దించేసి తర్వాత అధికారంలో ఉన్నప్పుడే అన్ని చక్కబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంటారు అది వ్యాపారం లేని వాళ్ళు ఆ రాజకీయాన్ని అంటే రాజకీయమే వ్యాపారం అనుకునే వాళ్ళకంటే తప్పు నేను అలా మాట్లాడు కొంతమందికి వ్యాపారం లేకుండా రాజకీయంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అప్పటి నుంచే ప్రాజెక్ట్ చేసుకుంటారు నేను మా అబ్బాయిని బిజినెస్ పరంగా పెట్టుకున్నాను ఏదో ఫార్మా ఇండస్ట్రీ పెట్టుకున్నాడు నడుపుకుంటున్నాడు పాప విషయంలో పాపాళ్ళు అయితే వాళ్ళు బెంగళూరు సెటిల్ అయిపోయారు అల్లుడైతే అలాగే పొలిటికల్లో ఉన్నాడు అతను నెక్స్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేలాగా ఉన్నాడు కర్ణాటకలో సార్ బేసిక్గా మీ రాజకీయ రంగంలో మీకు బొత్స సత్యనారాయణ బ్యాక్ బోన్ నాకందరూ అప్పుడు బాపిరాజ్ గారు అసలు నాకు రాజకీయంగా నాకు లిఫ్ట్ తీసుకొచ్చింది బాపిరాజ్ గారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు తర్వాత ఇప్పుడు సీఎం గారు రాజన్ రాజశేఖర రెడ్డి అందరూ కానీ మీ దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉందని చాలామంది చెప్తుంటారు పెద్ద పెద్ద లీడర్స్ అందరికి మంచి భోజనం పెట్టేసి వాళ్ళందరినీ మీరు ముగ్గులో దించేస్తారు అనేది మీ ప్రాంతవాసులు చెప్తుంటారు నాకు అంటే ఓ మనిషికి ఒక అలవాటు ఉంటుంది అది నా తల్లికి ఉండేది నా తల్లి అర్ధరాత్రికాడ ఎంతమంది వచ్చినా భోజనం చేశారని అడుగుద్ది భోజనం చేయలేదంటే అరగంటలో వండి పెట్టేసింది ఆవిడ ఆ అలవాటే నాకు వచ్చింది నాకు వేరే అలవాట్లు లేవు పేక రాదు ఇంకోటి లేవు ఏ అలవాట్లు లేవు కానీ భోజనం పెడతామంటే నాకు ఇష్టం నాకు అలవాటు మనిషికి ఒక హ్యాబీ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది నాకు భోజనం పెడతాం హ్యాబీ అంతేకాని నేను భోజనం పెట్టి ముగ్గులో దించుకుని ఈ పనులు ఏం లేదు ఎవరు వచ్చినా భోజనం పెడతాను నేను ఎవరు రిక్షా కూడా వచ్చినా భోజనం పెడతాను మంచి భోజనమే పెడతారు నేను విఐపీలు వచ్చినా వాళ్ళ డ్రైవర్ గన్మెన్లు వచ్చినా ఫస్ట్ డ్రైవర్ గన్మెన్లకు భోజనం పెట్టిన తర్వాత విఐపీలకు స్టార్ట్ చేస్తాను లేదా విఐపీలు భోజనం చేసేసిన తర్వాత నన్నాడు అంటారు వాళ్ళు తిన్నారు నాకు భోజనం పెడతాం అంటే ఇష్టం మానవత్వం సమానత్వం అట్లా ఉంటాను కానీ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తితో మీరు సైల్ చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన తన్నుడితో సైల్ అవుతున్నారు కంపారిజన్ చేస్తే అంటే ఆయనతో ఎలా ఉన్నారు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు ఈయన దగ్గర ఉంటున్నారు కంపారిజన్లో మీకు ఏమన్నా కొంత తేడా కనపడుతుందా రాజశేఖర రెడ్డి గారే థాట్స్ ఆయన నడవడిక ఆయన పలకరింపులు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆయన పలకరింపులు ఆయన వాతావరణం ఎలా ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఆయన ముఖ్యమంత్రి కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మాయి పెళ్లి కార్డు ఇస్తానికి వెళ్ళాం హైదరాబాద్ మా ఫ్యామిలీ హైదరాబాద్ కార్డు ఇచ్చాం కార్డు ఇచ్చిన తర్వాత ఆయన చక్కగా పలకరించి లక్ష్మమ్మ బాగున్నారు అన్నారు నన్ను బాగున్నారు కూర్చోబెట్టారు మాట్లాడారు అన్నీ తీసుకున్నారు తర్వాత అయిన తర్వాత బయటకు వచ్చాం ఆయనే వచ్చి తలుపు తీసి మేము బయటకు వచ్చాం వచ్చిన తర్వాత మా మిస్సెస్ అంది అంటే హైదరాబాద్లో కిడ్డీ పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కుర్చీ ఉంటుందంట కదా అందరూ చేతులు కట్టుకుని ఉంచోవాలంట కదా ఇలా అన్నారు ఆయన అలా ఉన్నారు ఈయన ఇలా అంటున్నారు ఏంటంటే బయట అని అన్నారు అంటే
నీ నిన్నాల నుంచి ఆయన దగ్గర చేతులు కట్టుకుని కింద కూర్చున్నాను అనుకున్నా, ఎమ్మెల్యేలే చేతులు కట్టుకుంటే నేను ఎక్స్ ఎమ్మెల్యేని కదా అప్పుడు కూర్చున్నాను అనుకున్నాను అని మా మిస్సెస్ని అంటడం జరిగింది. అంటే ఇట్లాంటి అల్లరి చేశారు. ఆయన ఇప్పుడు కూడా అందరిని కూర్చోబెడతాడు, రెస్పెక్ట్గా మాట్లాడతాడు, గౌరవంగా ఉంటాడు. పంపించేటప్పుడు కూడా లేచి వచ్చేది ఆయనకు ఆయన ఒక్కోసారి తలుపు తీసేస్తూ ఉంటాడు. అలాగే ఆశ్చర్యపోయింది మా మిస్సెస్, అంటే బయట చెప్పుకునే దాన్ని బట్టి దీన్ని బట్టి. అలాగా ఆయన పాదయాత్రలో ఒకటి చెప్పారు, నాన్నగారి కన్నా 2 అడుగులు ముందుకేసి నేను పనులు చేస్తానన్నారు. అలాగే ఆ నాన్నగారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారో అంతకన్నా ఎక్కువ ఆప్యాయత చూపిస్తారు మా మీద. జగన్ గారు చాలా ఆప్యాయతగా ఉంటారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. చాలా అందుకే కదా ఆయన కలిసేటప్పటికి మేము మొత్తం అంతే ఆయన పలకరింపు, ఆయన చక్కగా ఇది మరవలేదు. ఎప్పుడు కానీ ఇప్పటికి మీరు ఎమ్మెల్యేలు అయిపోయారు, సీనియర్ పొలిటీషియన్స్ అయిపోయారు, అయినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రిని కలవడానికి మీరు ఎందుకు పోటీలు పడుతుంటారు? అంటే అందరు ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ కాదు, ఆయనతో కలిసి ఆయనతో కొద్దిసేపు ఉండాలని ఒక ప్రయత్నం ఎందుకు రిపీటెడ్గా చేయాలని ఒక ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నేను మొన్ననే తెలంగాణ పెళ్లికి వచ్చారు ఆయన హైదరాబాద్. ఆ పెళ్లిలో కూడా కేసీఆర్ గారు వచ్చారు, మామూలుగానే వచ్చేసరి లోపల కూర్చున్నారు. ఈయన వచ్చేటప్పుడు కారు ఆపేశారు వేలాది మంది జనం, వందల మంది జనం ఆయన అరుపులు ఎక్కి. అంటే ఆయన ఆయన్ని ప్రతి ఒళ్ళు కలవాలి, ఆయన్ని చూడాలి అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఒకసారి కలిసిన వెంటనే మళ్ళీ కలవాలనిపిస్తూ ఉంటుంది. అది మరి మా నాయకుడికి చరిష్మా. అంతే, అది దేవుడిచ్చిన వరం. అంతే అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నెలాఖరులోనో వచ్చే నెలలోనో మంత్రివర్గ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీ ప్రాంతంలో బీసీ నాయకుడిగా మీరు ఒకరే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీకేమన్నా మంత్రి పదవి వచ్చే అవకాశం, మీకేమన్నా సిగ్నల్స్ ఏమైనా కనపడుతున్నాయా? మా నాయకుడికి ఆయనకి ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇస్తే అది బాగుంటుందో అన్నీ ఆయనకు తెలుసు. అంతేగాని మేము ఎప్పుడు కూడా పై మీకు వేరే కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎక్కడ అయితే పరివీలు చేసుకుంటారు, మీకు అర్థమైంది, అది ఇది ఇక్కడ ఏమి ఉండదు. ఆయన మనస్సులో అన్నీ తెలుసు ఆయనకి, ఎవరికి ఇస్తే బాగుంటుందో ఎవరికి ఇస్తే చేస్తుందో. అంచేత మేమెవ్వరం కూడా మంత్రి పదవి మాకు రావాలి, ఇది రావాలని మేము అనుకోం. మా నాయకుడు ఎవరికి ఇస్తే బాగుంటుందో అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే మాకు. అంటే మంత్రి మీకు కావాలని ఇటీవల మీరు హోమాలు పూజలు పెద్ద ఎత్తున చేయిస్తున్నారని కూడా మీ నియోజకవర్గంలో టాక్. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు పూజలు చేపిస్తూ ఉంటాను నేను. ఏ ఎలక్షన్ నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు పూజలు చేసే అలవాటు బాగా ఎక్కువ. అప్పటి నుంచి నేను ఎప్పుడూ పూజలు చేపిస్తూనే ఉంటాను నేను. పూజలు నాకు అలవాటు కూడా, కంటిన్యూ చేస్తాను నేను. ఈ కొత్తగా చేయించటం కాదు, కంటిన్యూ ఎప్పుడు చేస్తూ ఉంటాను. అది మా నాయకుడు బాగుండాలని, ప్రజలు బాగుండాలని, నేను బాగుండాలని, మా కుటుంబం బాగుండాలని, అందులో మంత్రి కూడా రావాలని, అది నేనేమనుకున్నాను. అది నాకు రాసుంది, నేను అది రాసుంటే వస్తుంది. మా నాయకుడు అవసరం ఉంటే అట్లా కాదు ఎమ్మెల్యే గారు, అంటే బేసిక్గా ఒక రాజకీయ నాయకుడు ఒక్కొక్క స్థాయి ఎదగాలని కోరుకుంటారు. రాజకీయ ఫేమ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్థాయి ఎదగాలని కోరుకుంటారు. మీరు చెప్పి చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే అయ్యారు, ఇక మంత్రి కావాలని కోరుకోవడంలో తప్పే ఉంటాయి, దాంట్లో తప్పు లేదు కదా? మా నాయకుడి దగ్గర మేము కోరుకోవడం అవసరం లేదు, ఆయన అవసరాన్ని బట్టి ఆయనే చేస్తాడు. అంటే బీసీల సమీకరణాలు చూసినప్పుడు కొంత మీ పేరు మీ ప్రాంతవాసులు ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది మీ దృష్టిలో ఉందా, లేకపోతే మీకు ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయని నేను పదే పదే అడుగుతున్నాను. నేను ఆలోచించను, అది నా పని నేను చేసుకుంటూ పోతాను, ఏదొచ్చినా నేను ఇది అవుతాను అంతే. సో మీ నాయకుడు ఓకే అంటే ఓకే అంతే కదండి. అయితే ఇటీవల కాలంలో మీ ఫ్రెండ్ చాలా గ్యాప్ వచ్చేసినట్టు, మీ ఎంపీ త్రిబులార్ ఆయన కూడా ఉపయోగించండి. కానీ ఈ భారతదేశ చరిత్రలో ఎంపీ గెలిచి ఎంపీ లేని వ్యక్తి కాన్సెన్సీ మాదేనే, మీదే మా కర్మ అనుకోవాలి. మా ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎంచేదంటే మా కాన్సెన్సీ నరసాపురం అనేది ఒక రాజులు చాలా ఉద్దండులు పరిపాలించారు చక్కగా ఎంపీగా,
చాలా మంది చేశారు, కాపులు కూడా చేశారు. ఎంతో మన రామలింగరాజు గారని, మన అవును మన సత్యనారాయణ రాజు గారని, బోస్ గారని చాలా మంది చేశారు, ఎంతో బాగా చేశారు, ఎంతో చక్కగా చేశారు. వాళ్ళు శాసించేవాళ్ళు కూడా ఆ ఏరియాని ఆ సీట్లు ఇవ్వటంలో గట్ట ప్రధానమంత్రితో టచ్లో బాగా ఉండి శాసించే రోజులు కూడా రాజులంటే ఒక రెస్పెక్ట్ గౌరవం ఉన్నది. అటువంటిది మొత్తం నీరుగార్చేసాడు ఇక, రాజులు పరువు తీసేశాడు. ఇవాళ ఢిల్లీలో కూర్చుని కనీసం హైదరాబాద్లో అడిగట్టకుండా ఏదేదో వీడియోలు పంపించి ఇంకా చీప్ అయిపోయాడు, ఇంకా ఇదైపోయాడు. ఇంతేదంటే వాళ్ళ చిన్నాన్నగారు ఉన్నారు, బాపిరాజు గారు, కనుమూరు బాపిరాజు మా గురువు. ఆయన చక్కగా ఆయన మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు, ఎంత హుందాగా చేశారు, ఎంత ఇదిగా చేశారు, అందరికీ చక్కగా గౌరవంగా ఉండేవారు. ఈరోజు కూడా ఎంత గౌరవం అండి ఆయన. అటువంటి ఫ్యామిలీలోంచి ఇతను ఎంపీ అయ్యి అసలు ఇటు ఇలా ఇలాంటిదా అని ప్రజలు కూడా అసహించుకునే విధంగా తయారైపోయాడు, చీప్ అయిపోయాడు. అటువంటి వ్యక్తిని తలుసుకోవటం కూడా వేస్టే. అంటే ఈ ఇష్యూ ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇష్యూ స్టార్ట్ అయింది అసలుకి? అంటే మీరిద్దరూ గతంలో బాగానే ఉండేవాళ్ళు, అంటే ఆయన పార్టీతో వేరుగా ఉండొచ్చు అది వేరే విషయం, కానీ మీరు ఆయన కొంత బాగానే మొదటి నుంచి, అంటే ఆయన బాగుండి నేను బాగుండి కలిసి ఉండి ఇక్కడ ప్రజలను వదిలేసి గాలి కుదిరేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే, మెంటల మాటలు మాట్లాడుతూ ఉంటే, మెంటలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఒక చిరాగ్గా మాట్లాడుతూ ఉంటే, ఒక రాజులు గౌరవాన్ని తీసేసి, రాజువారు పరువుని తీసేసి, ఒక ఎంపీ అనే స్థాయి మర్చిపోయి ఒక కింద స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడంటే అతన్నితో కలిసి ఎవరన్నా ఉంటారా? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా అసహించుకుంటారు, అంత వరస్ట్గా తయారయ్యాడు అతను. కానీ అంటే మీ నియోజకవర్గంలోకి వస్తే అతను ఏదో అరెస్ట్ చేయాలని, లేకపోతే ఇమీడియట్గా అతని మీద కేసులు బలాయించాలని ఒక కుట్ర మీ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి అక్కడ ఉన్న పోలీసుల మీద చేస్తున్నారు, అందుకే ఆయన అక్కడి నుంచి రావడం లేదనేది ఆయన చెప్తున్న వాదన కదా. ఆయన కుట్ర ఏంటండి, ఆయన కాన్స్టిట్యూన్సీ 7 కాన్స్టిట్యూన్సీలకి ఎంపీ అతను, 7 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అతను కేసులు బనాయిస్తారు ఇచ్చేస్తారని హైదరాబాద్ అన్న రావచ్చు కదా, పోనీ అలాంటే హైదరాబాద్ కూడా రావట్లేదే. మొన్న ఎవరో వాళ్ళ సొంత నానమ్మ గారు పోయారు, దానికి కూడా రాలేదు. ఇంకేం చెప్పాలి అతను? మీరు భయపెట్టేశారు ఆ విధంగా అతన్ని? మేమెందుకు భయపెడతామండి? సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నడుస్తున్నాడు ఆయన. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమనిచ్చింది? పోలీసు వారికి సహకరించమంది. సహకరిస్తున్నాడు ఆయన, వచ్చాడు ఆయన, ఢిల్లీలోనే కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే కూర్చున్నా ఇక్కడ 7 నియోజకవర్గాల ప్రజల్ని గాలి కుదిరేసి, 7 నియోజకవర్గాల ప్రజలను పట్టించుకోకుండా ఎంపీగా ఎంతో పనులు ఉంటాయి చాలామందికి. ఒక ఢిల్లీలో చేయించుకోవాల్సిన పనులు మాకు అనాథుల్లా, ఎంపీ లేని అనాథుగా నియోజకవర్గంలో మాకు తయారు చేశాడు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ఎంపీ ఉండడు, ఈయన ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు వరకు గెలిచిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత కంటే ఇప్పుడు వరకు అసలు అడుగు పెట్టలేదా? మీకు సంవత్సరం లోపే అంతే, 6 నెలలు అంతే. తర్వాత మళ్ళీ అడుగు పెట్టలేదు, రాలేదు. ఆ ప్రజల గురించి కూడా ఏం పట్టించుకుంటలేదు. ఇప్పుడు వరకు 2 సార్లు మీరు తణుక్కుని మీ చేతిలో ఉంచుకొని కూడా అక్కడ ఏం చేశారు అభివృద్ధి అంటే ఏం ఏదైనా చెప్పగలరా? కనీసం తణుక్కులో మేము ఏం ఇద్దో పలాని చేసాం, పలాని చేయలేకపోయాం అని ఏదైనా చెప్పగలరా? ఇవాళ తణుకులో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కొన్నాళ్ళు ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా చేశాను. అప్పుడు నేను పోసిన రోడ్లే మళ్ళీ ఇప్పుడు మేము పోయవలసి వస్తుంది. తెలుగుదేశంలో రోడ్లు పోస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ మా నాయకుడు ఇప్పుడు మొత్తం నా దగ్గర 100 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ అయినాయి ఇప్పుడు నా నియోజకవర్గానికి. R&B, ఓన్లీ R&B. పంచాయతీరాజ్ ఒక 40 కోట్ల రూపాయలు. మొత్తం రోడ్లన్నీ కూడా నేనే అప్పుడే నేనే పోసాను, మళ్ళీ ఇప్పుడు నేనే పోస్తున్నా. స్టార్ట్ చేశారా? స్టార్ట్ కూడా అంటే వర్షాకాలం కదా, టెండర్ లైన్ వెన్నే జూన్ నాటికి ఒక రోడ్డు కూడా ఉండదు, అన్నీ కంప్లీట్ చేస్తాం. అయితే
ఇక్కడ ఒకటి గమనించాలి. నేను మొన్న ఆసరా ప్రోగ్రామ్స్ తిరిగే ప్రతి గ్రామం వెళ్ళాను. మహిళలు కరోనా టైం కదా, కొంచెం తక్కువ మందిని పిలవండి, ఒక 4000 మందిని మెయిన్ మీటింగ్ పెట్టండి అన్న. 11500 మంది వచ్చారు. మనుషులు వస్తున్నారు, టెంట్లు వేస్తున్నారు, చైర్స్ వేస్తున్నారు. 11500 మంది అండి. ఏ గ్రామం 1500 పెట్టమంటే 3000 మంది. నేను బేరీజ్ చేశాను. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? 5 సంవత్సరాల్లో రోడ్లకైతే, సంక్షేమ పథకాలైతే, ఏదైతే ఎంత ఖర్చు పెట్టింది? 5 సంవత్సరాల్లో ఒక గ్రామం, మామూలు గ్రామం తీసుకుంటే ఒక 80 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టింది. అదే గ్రామంలో మేము ఈ 2.5 సంవత్సరాల్లో 7.5 కోట్ల రూపాయలు 7.5 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. 70 లక్షలు 80 లక్షలు ఎక్కడ, 7.5 కోట్ల రూపాయలు ఎక్కడ? మీరు అసలు మీరు గ్రామాలకు వెళ్ళండి, అధికారులతో కూర్చోండి. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసింది, ఎంత ఖర్చు పెట్టింది గణాంకాలతో తీసుకోండి. ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత ఖర్చు పెట్టాం? అంటే మీరు ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తున్నారు. ఆర్పీకే సెంటర్లు, పంచాయతీ బిల్డింగ్లు, మా హెల్త్ బిల్డింగ్లు, అలాగే రోడ్లు ఎన్నో పోసాం మేము, ఎన్నో చేసాం మేము. మీరు మొత్తం తీసుకోండి, మీరు మొత్తం ఆ తెలుగుదేశం టైంలో 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఈ 2.5 సంవత్సరాల్లో మేమేం చేసాం అనేది మొత్తం తీసుకోండి, మీకే తెలుస్తుంది. అంటే కానీ అదే దీంట్లో నాగేశ్వరరావు జిల్లాలో ఉన్న మంత్రులతో సరిగ్గా పొసగటం లేదు, మంత్రుల్ని కేర్ చేయడు, నాకు అధిష్టానం చేతిలో ఉంది అనే ఒక ఆ స్టైల్లో వ్యవహరిస్తుంటాడు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? అది చాలా తప్పది. ఇంచదంటే నేను ఒక జడ్పీ చైర్మన్ చేశాను. నేను మంత్రులు ఎంపీలకి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాను. నేను వాళ్ళు నా నియోజకవర్గాన్ని తీసుకొస్తాను, చాలా గౌరవించి నేను పంపిస్తూ ఉంటాను. నేను చాలా గౌరవంగా చూస్తాను. మంత్రికి ఇచ్చే రెస్పెక్ట్ మంత్రికి ఇవ్వాలి, అలాగే నా తోటి ఎమ్మెల్యేలకు కూడా నేను రెస్పెక్టబుల్గా ఉంటాను. నేను అందరివాడిగా ఉంటాను, లేకపోతే అక్కడ నేను ఎలా గెలుస్తాను? అంటే ఓకే, అందరివాడిగా ఉండడం ఒక ఎత్తు, తన మోనోపాలిజం అంటే నేనే ఇక్కడ, నాది కాకుండా వేరే వ్యక్తులు నా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అనే యాటిట్యూడ్ అనేది అస్సలు తప్పదు. అది చాలా వ్యతిరేకం. నేను ఎవరినైనా స్వాగతిస్తాను. ఎవరన్నా 10 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతానంటే ఇచ్చేళ్ళిపోండి అంటాను. ముందు వచ్చేయండి అంటారా? బ్రహ్మాండంగా. అంతేకాని నేను ఇదేమన్నా అందరితో బాగుంటాను. నాకు ఇప్పుడు వనితి గారు ఉన్నారు, మా సోదరి సిస్టర్ లాగా, అలాగే నాని గారు ఉన్నారు, నన్ను ఎంత బాగా చూసుకుంటాడు ఆయన. అలాగే నాకు హెల్త్ ఇచ్చే నా హాస్పిటల్స్కి అన్నింటికి అన్నీ కూడా సమకూరుస్తారు ఆయన. అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, రంగనాథ్ రాజు గారు. మేము ఒకప్పుడు మాకు లాస్ట్ నేను జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యే కొంచెం మాకు గ్యాప్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు ఏం గ్యాప్ లేదు. చక్కగా ఆయన అన్నీ కూడా నన్ను ఎంత బాగానో సంప్రదిస్తూ ఉంటారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు, నేను ఆయన్ని అడుగుతూ ఉంటాను, చేస్తాను. మేము అందరం చాలా, మా ఎమ్మెల్యేలు మేమంతా హ్యాపీగా ఉన్నాం. జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ అయితే ఏ ఇష్యూస్ లేవు. కానీ మీ నియోజకవర్గంలో ప్రీతమైన అంటే ఇండ్ల స్థలాల విషయంలో ఎప్పుడూ లేనిది నాగేశ్వరరావు మీద ఒక అదొక ముద్ర మాత్రం పడిపోయింది. ఎందుకు అవినీతి జరిగింది, తన సొంత అనుచరుల్లే ఈరోజు జైల్లో ఉన్నారు అనేది ఎందుకు, అసలు ఆ విషయంలో ఏం జరిగింది? అసలు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇది చాలామంది ఏదో రకమైన బురద చేయాలని చెప్పి రకరకాల ఇచ్చేశారు. అది సీఎం గారికి తెలుసు, దాన్ని తెలుసు, ఎంక్వైరీ చేసుకున్నాను. నేను ఎంత క్లీన్గా ఉంటానో అందరికీ తెలుసు, అంతా బాగానే ఉంది. జైల్లో ఉన్నది ఎస్సీ ఎక్స్ట్రాసిటీ కేసులు పెట్టి ఒక తేతల గ్రామంలో మాకు ఎగ్నిస్ట్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అక్కడ గెలిచారు, తర్వాత మా పార్టీలో కలిశారు. వాళ్ళు ఎస్సీ ఎక్స్ట్రాసిటీ గొడవల్లో కొంతమంది కావాలని ఇరికించి మన వాళ్ళకి జైలు పంపించే కార్యక్రమం చేశారు. ఇవన్నీ మామూలండి. అంటే విప్పర్రు అనే, తూర్పు విప్పర్రు అనే గ్రామంలో మీరు వెళ్ళినా కూడా అక్కడ జనసేన జెండాలే కడతారట, ఏంటి అది? మొత్తం టోటల్గా కాపుల గ్రామం అది.
ఊరంతా కాపుల గ్రామం కాపులు మనం ఒక ఉన్న క్యాస్ట్లన్నీ కూడా 10-20% ఉంటారు ఉన్నంత అదే గ్రామం ఆ గ్రామంలో చాలా మేలు చేశాను నేను ఎన్నో పనులు చేశాను నేను ఏం చేసినా వాళ్ళ మాత్రం ఒకటే జనసేనకి వెళ్తారా మరి ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ మనం ఏం చేస్తాం మన పని మనం చేసుకుంటా పోతా ఉంటాం మన అభివృద్ధి అయితే మనం చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం మన అభివృద్ధి చేస్తాం అంతే కార్యకర్తల వ్యవహారంలో అంటే మొదటి నుంచి పార్టీకి సంబంధించి మీతో పని చేసిన కార్యకర్తలు ఈ రోజు మీతో లేరు అని వస్తున్న వార్త ఏంటి అది నిజమేనా నాతో కార్యకర్తలు పెరిగారు కానీ తరగరు నాతో స్టార్టింగ్ లో నన్ను ఓడిపోవాలని కోరుకున్న నా కార్యకర్తను నేను చెప్పాను కదా మీకు నేను 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు నా ఒక్క నియోజకవర్గం ఒక ఎత్తు నాకు రోజు ఎలక్షన్ ఏని నా పార్టీలోనే నాకు శత్రులు ఉంటారు ఆళ్ళని ఎలాగా పక్కన పెట్టాం ఆళ్ళే తప్పితే నా కార్యకర్తలు నాతో ఉన్నారు నాకు ఇంకా పెరిగారు ఇప్పుడు నాకు తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వందల మంది జాయిన్ అయ్యారు నాతోటి ఇవాళ నా బలం చాలా ఉంది యాక్చువల్గా ఓ రకంగా నేను దెందులూరు వెళ్ళటం వల్లే నా సామ్రాజ్యం కూలిపోయింది ఇక్కడ అవునా ఎందుకంటే నేను మా నాయకుడు నన్ను దెందులూరు పంపించాను నేను మొత్తం సర్పంచ్లందరూ కూడా నా వాళ్ళే ఎంచే సర్పంచ్లందరూ నేను గెలిపించుకున్నాను అప్పుడు అలాగే సొసైటీ ప్రెసిడెంట్లందరూ కూడా నా మనుషులే అలాగే నాయకత్వం చాలా ఉండేది నాకు ఒక్కసారిగా నేను దెందులూరు వెళ్తాను అందరూ తెలుగుదేశంలోకి అట్లలోకి వెళ్ళిపోయారు మిగతా పార్టీలు చూసుకున్నారు వాళ్ళ తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని లాక్కుంటానికి చాలా టైం పట్టింది ఇంకా కూడా చాలామంది కొంత అట్లలో ఉన్నారు అంటే కొంతమంది ఏంటంటే అందులో ఉన్నాం అందులో ఇదయ్యం మళ్ళీ ఎలా వచ్చేయాలన్నట్టుగా కొంతమంది ఉంటారు కాబట్టి చాలామంది వచ్చేసారు మెజారిటీగా వచ్చేసారు ఇంకా అవతల వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా కొంతమంది వచ్చారు ఇప్పుడు నా సామ్రాజ్యం మళ్ళీ స్ట్రాంగ్ అయ్యింది అందుకే నేను అన్నీ గెలుస్తున్నాను సార్ సామ్రాజ్యం స్ట్రాంగ్ అయ్యింది కాబట్టి అది ఇంకో విషయం నా వల్ల కాదు మా నాయకుడి వల్ల మా నాయకుడు చేసే పనుల వల్ల మా నాయకుడు అందరికీ ఇవ్వాలన్నాడు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు అందరికీ అందాలన్న అదే ఒక్కతోటే నా సామ్రాజ్యం స్ట్రాంగ్ అయింది సో ఈ యాంగిల్లోనే కొంత ప్రెజర్ కూడా మంత్రి పదవి కోసం ప్రెజర్ ముఖ్యమంత్రి గారి మీద మీ నాయకుడి మీద పెట్టే పరిస్థితి ఏమైనా కనపడుతుందా నేను ఎప్పుడు కూడా ఏది కూడా నేను వేరే వాళ్ళ కోసం ఏదన్నా అడుగుతానేమో కానీ నా కోసం నేను అడగలేను నాకు అడుగుతూ రాదు అక్కడే టెక్నిక్ ఉంది అక్కడే ఏం టెక్నిక్ ఉంది అంతే మీరు అవతల వాళ్ళ కోసం అడుగుతున్నట్టుగా మీ వెనకాల మీకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు పెద్ద పెద్ద సపోర్ట్ చేసే లీడర్స్ ఉన్నారు మా నాయకుడి దగ్గర నేను ఇందాకే చెప్పాను కాంగ్రెస్ పార్టీలో రికమెండేషన్ ఉంటాయి కానీ ఈ పార్టీలో నో రికమెండేషన్స్ మా నాయకుడే మా నాయకుడు అంతే ఇవన్నీ పరివేలు చేస్తే ఏమంటాడు అసలు మాకు అవసరం లేదు కూడా నాకు మా 10 రోజులు చేయటమే నాకు రాదు జనరల్గా ఒకవేళ 10 రోజులు జరిగే పరిస్థితి అవసరం లేదు ఇక్కడ ఆయన అవసరాన్ని బట్టి ఆయనే చేస్తారు కానీ అంటే ఎప్పటికైనా బీసీల్లో మీ ప్రాంతంలో ఉన్న ఇప్పుడున్న లీడర్స్లో మీరు ఒకరే కొంత సీనియరు కానీ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏదైనా కొంత అభ్యంతరాలు కావచ్చు ఇందాక మీరు అన్నారు మాతో నాకు ప్రతిరోజు కూడా యుద్ధమే నాకు ఎలక్షనే నా వాళ్ళు కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు అని అట్లా ఏమన్నా ఇబ్బంది కలిగే అంశం ఏమైనా ఉందా అలా శత్రువులు ఎలాగ ఉంటారు నాకు రాకుండా చేయాలని చెప్పి ఇప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఏం చేసినా మా నాయకుడు మాత్రం మా నాయకుడే అంతే సార్ ఫైనల్గా సార్ తణుకుకి ఇంకేం చేయాలి అంటే ఇప్పుడు దాకా తణుకులో మీరు చేయగలిగింది మీరు నాకు అన్నారు రోడ్లు అయిపోతున్నాను 100% కంప్లీట్ చేస్తున్నాను జూన్ జూలై కల్లా అని ఫర్దర్గా ఇంకా మిగిలిపోయినాయి ఏమన్నా ఇంకా ఉన్నాయా తణుకుకు సంబంధించి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి జూన్ నాటికి రోడ్లన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇంకా ఏమున్నాయో అన్ని బ్యాలెన్స్ కూడా ఉన్న 2 ఇయర్స్లో నేను కంప్లీట్ చేసుకుంటాను అంతేనా అంటే ప్రజలకి చాలా 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 ఎక్కువ అంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ నాకు ముందు కానీ నా తర్వాత కానీ అంత అదృష్టవంతుడు ఎవడో ఉండడు ఎమ్మెల్యేగా కారణం ఎందుకంటే 346 ఎకరాలు నా నియోజకవర్గంలో ఎక్వైర్ చేసి 18,700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 17,850 ఇళ్ళు శాంక్షన్ చేసి ఘనత నా ఒక్కడికే దక్కుద్ది అది మా నాయకుడి వల్ల ఇంత పెద్దది ఎంచేదంటే మాది కాస్ట్లీ ఏరియా మా దగ్గర భూములు దొరకవు కానీ మా నాయకుడు చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు ఏ ముఖ్యమంత్రి చేయడు ఇవాళ మా ప్రజలు అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారిని
ఇంట్లో బెడ్ అనుకుంటున్నారు. కానీ అంత కాస్ట్లీ ఏరియా కాబట్టి మీ దగ్గర అంత పెద్ద స్కామ్ జరిగిందా ఇండ్ల పట్టాల విషయంలో? అదంతా తప్పండి. బురద మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇందాకే, ఏదో రకంగా నాకు మంత్రి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి బురద జమ్మాలి, ఏదో ఒకటి చేయాలని. ఆ బురదలో భాగమే కానీ ఏమీ స్కామ్ జరగలేదు. అంతా అధికారులు కొనుక్కున్నారు. ఇది కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓలు కానీ మా సైడ్ నుంచి నేను కూడా ఎప్పుడు కూడా పాల్గొనలేదు. ఈ భూమి కొనమని చెప్పలేదు కూడా. నాకేం సంబంధం ఉంటుంది? టోటల్గా వాళ్లే కొనుక్కున్నారు. ఒక్క 10 ఎకరాల ఎక్కడో ఒక అతను అడ్డు చెప్తే అతన్ని కొంచెం సెట్ చేయమంటే నేను మాట్లాడి సెట్ చేసి వాళ్ళకి అప్పచెప్పాను. తప్పితే అక్కడ భూమి అన్నది టోటల్గా అధికారుల మీద నడిచింది. ఎక్కడా కూడా మేము ఈ భూమి కొనండి అని నేను ఏనాడు చెప్పలేదు. వాళ్ళే చూసుకుని చేసుకున్నారు. సో ఇంకా అంటే రాబోయే రోజుల్లో తణుకు ప్రజలకి చేయాలి, ఏదైనా మిగిలింది అనేది ఏమన్నా ఉంది? అంటే 2024లో మీరు ఇందాక అనుకుంటున్నారు 2024కి నేనే అంటే నా వారసత్వం అయితే రాజకీయాల్లో రావాలనుకోవడం లేదు అని. 2024కి నాగేశ్వరరావే ఉంటారా లేకపోతే? నేనే ఉంటాను. మీరే 100% వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా నాది 57 సంవత్సరాలు నా వయసు. 57 సంవత్సరాలు నా వయసు. ఇంకా 4 సార్లు ఉంటాను చేయించేటైతే. సో ఫైనల్గా అక్కడ అన్ని విషయాలు క్లియర్ చేసుకుంటున్నారు ప్రమాణంగా నీట్గా. ఇంతకు ముందు ఏనాడు కూడా ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ప్రతిపక్ష నాయకుల పేరు మీద ఒక్కొక్క కమ్యూనిటీలు కూడా కట్టించాను నేను. ముళ్ళపూడి హరిచందర్ ప్రసాద్ గారి పేరు మీద ఒక పార్క్ తయారు చేసి విగ్రహం పెట్టించా. బాపినేడి గారి పేరు మీద ఒక కమ్యూనిటీలు కట్టించాను. వైటీ రాజా గారి పేరు మీద ఒక కమ్యూనిటీలు కట్టించాను. ముళ్ళపూడి కృష్ణారావు పేరు మీద ఒక కమ్యూనిటీలు కట్టించాను. నాకు ముందు ఎమ్మెల్యేలు అలాగే చిట్టూరు సుబ్బారావు చౌదరి ఎంపీ గారి పేరు మీద ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించాను. నేను అందరినీ గౌరవిస్తాను. నేను బీఫ్ ఫ్యాక్టరీ మీ పేరు మీద ఉందా లేకపోతే మీ అనుచరుల పేరు మీద ఉందా? బీఫ్ ఫ్యాక్టరీ అన్నది తెలుగుదేశం టైంలో ఎవరో ఢిల్లీ వాళ్ళు ఎవరో కట్టుకున్న దాన్ని నేనే అప్పుడు ఆపించడం జరిగింది. అయినా సరే ఆల్ టైంలోనే పర్మిషన్లు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పర్మిషన్లు వచ్చినా సరే దాన్ని నడవనివ్వట్లేదు, దాన్ని రన్నింగ్ చేయనివ్వట్లేదు. నా ప్రజల తరఫునే నేను నుంచుంటున్నాను. అది నడవనివ్వను. దాన్ని పూర్తిగా అడ్డుకున్నారా? 100% ఏ మాత్రం కూడా దాన్ని నడవనిచ్చే ప్రశ్నే లేదు. కారణం అంటే అడ్డుకోవడం వల్ల ఏంటి మీ అంటే ఒక వద అక్కడ హింస జరగకూడదు అన్నది నా ఇది. అది జరగని ఉంది. టోటల్ పర్మిషన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలో వచ్చినాయి. నేను మాత్రం అది నడవనివ్వను. ప్రజలతోటే నేను ఉంటాను. ప్రజలకు సపోర్ట్గానే ఉన్నాను. నడవనిచ్చే ప్రశ్నే లేదు. నడవనివ్వనని కూడా చెప్పేశాను నేను. లోకల్గా అది క్లారిటీ ఇచ్చేసారు. 100% మీరు చూసుకోండి. అది నడిచిందంటే నేను మాట దేనికైనా సరే సిద్ధమే. నడిచే ప్రసక్తి లేదు. కానుమూరి ఆ విషయంలో చాలా స్ట్రాంగ్. అసలు వెరీ స్ట్రాంగ్, డబుల్ స్ట్రాంగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.